సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఈఎస్ జానయ్య మాట్లాడుతూ జిల్లా టాస్క్ ఫోర్స్ సంగారెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు గౌతమ్ నగర్ లో ఇంట్లో తనిఖీలు చేపట్టగా సుమారు 42 కేజీల 300 గ్రాముల ఎండు గంజాయి దొరికినట్లు తెలిపారు. దొరికిన గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన జాదవ్, మారుతి, రాథోడ్ పాండు ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిసిందే. సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ జానయ్య, జిల్లా టాస్క్ ఫోర్స్ సిఏ రెడ్డి, ఎస్ఐ భాస్కర్ గౌడ్, నందు సింగ్ తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ నగర్లో ఒక ఇంట్లో నెండు గంజాయిని స్టోరేజ్ చేసిన సమాచారం వచ్చింది. దాని మూలంగా సంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ గైడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో కిరాయికి మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కిరాయికి ఉంటున్న మారుతి, జాదవ్ మారుతి మరియు రాథోడ్ పాండు అనే వ్యక్తులు ఆ ఇంట్లో స్టోరేజ్ పెట్టారు. ఆ ఇంట్లో స్టోరేజ్ మేము సెర్చ్ చేయగా మొత్తము 8 ప్యాకెట్లు, ఒక్కొక్కటి 5 కిలోల చిల్లర చొప్పున 42 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. ఆ ఇంటి ఓనర్ ప్రకారంగా ఈ ఇంట్లో ఈ మారుతి మరియు పాండు వీళ్ళు కొంత 2 నెలలుగా ఈ ఇంట్లో ఉంటున్నారని సమాచారం చెప్పారు. వారిపై కేసు నమోదు చేశాము. వీరు మాత్రం ఇద్దరు బావబామర్దులు అవుతారు. రిలేషన్స్ ఉన్నది వీళ్ళు నారాయణకేడు ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని త్వరలో పరారీలో ఉన్నారు. వీరిని త్వరలో అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఉన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తామని